ప్రజాభిమానంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఉన్న టీడీపీ వేరు, ఇప్పుడున్న టీడీపీ వేరన్నారు. టీడీపీ 40 ఏళ్లతో అంతిమ దశకు చేరుకుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. అసెంబ్లీ జరగకుండా అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నం చేసిందని అన్నారు. ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తున్నది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. ఒక్కగా రావచ్చు అధికారం లేక అనడానికి ఎట్లా ఉదాహరణ అవుతుందో, అదే ప్రజాస్వామ్యంలో నంబర్ గేమ్తో లేదా మ్యానిపులేషన్తో లేదా కుట్రలతో ఎలా రావచ్చు అనడానికి ఇంకా మరింత పెద్ద ఉదాహరణగా పోస్ట్ 1995 టీడీపీ నిలబడుతుంది అనేది నా అభిప్రాయం. ఆ మొత్తం కథనం స్క్రీన్ ప్లే డైరెక్షన్ నడపడమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని పర్పెచ్యువేట్ చేసి ఈ కుట్రలను అనండి, మేనేజ్మెంట్ అనండి, మ్యానిపులేషన్ అనండి, దీన్ని పర్ఫెక్చ్యువేట్ చేసి నేషనల్ లెవెల్ కూడా తీసుకుపోగలిగిన మరి ఆయనకు ఏం పేరు పెట్టాలన్న పూర్వం కౌటిల్యుడు రకరకాలు ఉంటే వాళ్ళకి పాజిటివ్ సైడ్స్ ఉండొచ్చేమో అని ఈయనకు ఏదైనా కొత్తది ఏదైనా పెడితే అందుకు చంద్రబాబు నాయుడు గారికి దానికి సర్టిఫికెట్ డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ప్రజాస్వామ్యాన్ని సబ్వర్ట్ చేయడం, బెండ్ చేసి దాని స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కానీ బేసిక్ డెమోక్రటిక్ స్పిరిట్ను కానీ సబ్వర్ట్ చేసి ఒక మీడియా మేనేజ్మెంట్తో తద్వారా చూపించగలిగిన ప్రొజెక్ట్ చేయగలిగిన అంశాలు, ప్రొజెక్ట్ చేయదలుచుకున్న అంశాలు ఎప్పుడు ఏది హైలైట్ చేయాలో చేసుకుంటూ తద్వారా సక్సెస్ఫుల్గా టైంకు రాజకీయ సమీకరణ లెక్కలేసుకుని సరైన పొత్తులు ఎవరి సంఖ్య ఎక్కచ్చు, ఎవరు భుజం ఎక్కచ్చు, ఎట్లా మనం అధికారంలో లెక్కలేసుకుంటూ ఆ రకంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన హిస్టరీ ఏదైనా ఉంటే ఉదాహరణగా ఇది ఇట్లా